బీజేపీ పట్ల వైకాపా పార్టీ వన్ సైడ్ లవ్, ఏకపక్ష ప్రేమ రోజు రోజుకు ముదిరి పాకాన పడతా ఉంది. పొత్తు లేకపోతే వైకాపా బ్రతకలేదు, ఉండలేదు, మనుగడ సాగించలేదు అనే స్థాయికి ఈ వన్ సైడ్ లవ్ అనేది పోతూ ఉంది. ఎన్నికల సందర్భంగా ఇదే వైకాపా పార్టీ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రము మెడలు వంచి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా తెప్పిస్తాం, విభజన చట్టంలోని అంశాలన్నిటినీ అమలు చేస్తాం, రాష్ట్రాన్ని రామరాజ్యం చేస్తాం, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఈ వైకాపా పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మెడలు వంచడం కాదు, కేంద్ర ప్రభుత్వము దగ్గర వైకాపా పార్టీ మెడలు దించి అంతటితో ఆగకుండా మోకాళ్ళ మీద మోకరిల్లి అంతటితో ఆగకుండా బొక్క బొరలా పడి సాష్టాంగ నమస్కారాలు చేసి వేడుకునే స్థాయికి వైకాపా పార్టీ దిగజారింది. ఈ రాష్ట్రానికి బీజేపీ చేసినంత ద్రోహం, మోసం, అవమానం, నష్టం ఏ పార్టీ చేయలేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ కానీ, నెల్లూరు జిల్లాకు ఓడరేవు కానీ, మిగతా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కానీ ఇవన్నీ ఏవి మంజూరు చేయలేదు. చివరికి రాష్ట్రానికి వరప్రసాదిని లాంటి పోలవరానికి, రాజధానికి కూడా పిల్లికి బిచ్చం వేసినట్లు కొంచెం కొంచెం నిధులు ఇచ్చి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అటువంటి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వంతో పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతూ ఉంది వైకాపా పార్టీ. అక్కడ కన ఎస్పెషల్లీ రాజ్యసభలో వైకాపా మద్దతు లేకపోయి ఉంటే పౌరసత్వ సవరణ బిల్లు చట్టముగా రూపుదాల్చేది కాదు. కానీ అక్కడ బీజేపీ ప్రవేశపెట్టినటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంటులో, బయటనేమో మేము పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకమని చెప్పేసేసి దొంగాటలు దొంగమాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య పాత్ర బహు పసందుగా పోషిస్తూ ఉంది వైకాపా పార్టీ. ఇక మన కడప ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మహాభారతంలోని విరాట పర్వంలోని ఉత్తర కుమారుని మైమర్పింపజేస్తున్నాడు. ఉదికమో ఆల్రెడీ బిల్లుకు మద్దతు పలికి చట్టం అయిపోయింది, ఇప్పుడు అవసరమైతే రాజీనామా చేస్తా అంట. ఇంకెప్పుడు అవసరం? మాటలు కోటలు దాటుతున్నాయి కానీ తెడ్డు మాత్రం గడప దాటడం లేదన్నట్లుంది. రాజీనామాకి ఎంతసేపు పడుతుంది? కాబట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప మరేమీ కాదు. ఇవి చాలదు అన్నట్లు కేంద్ర మంత్రివర్గములో చోటు కోసం తెగ తాపత్రయపడుతూ ఉంది వైకాపా. మరి మిగతా ప్రాంతీయ పార్టీలు చూస్తామా? తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక విజయవాడ ఎంపీ తప్ప తెలుగుదేశం ఎంపీలు సపోర్ట్ చేశారు పౌరసత్వ సవరణ బిల్లుకు. బీజేపీ ప్రాపకం కోసము తెగ తాపత్రయపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇంకా జనసేన పార్టీ, ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ పౌరసత్వ సవరణ చట్టాన్ని సపోర్ట్ చేయడంలో బీజేపీ నాయకులకు మించి ఈయన దానికి ఒక అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు వీటికి స్వార్థ ప్రయోజనాలు తప్ప వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు ఏ కోశానా పట్టవు.